హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం వెదర్ ఆర్ గురించి తెలుసుకోబోతున్నాం. వెదర్ ఆర్ అంటే అవునో కాదో అని అర్థం. వెదర్ ఆర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, సందేహంగా మాట్లాడుతున్న సందర్భంలో, వస్తాడో రాడో, అవునో కాదో, ఉంటుందో లేదో, ఇలాంటి వాటిని ఉపయోగించి చెప్పేటప్పుడు మనం వెదర్ ఆర్ను ఉపయోగిస్తాము. కెన్ యూ టెల్ మీ వెదర్ యూ క్యాన్ గో దేర్ ఆర్ నాట్? నీవు అక్కడికి వెళ్తున్నావో లేదో చెప్పగలవా? ఐఎమ్ గోయింగ్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్? నీకు ఇష్టమున్నా లేకపోయినా నేను వెళ్తున్నాను. ఐ క్యాంట్ సే వెదర్ షీ విల్ కమ్ ఆర్ నాట్. ఆమె వస్తుందో లేదో నేను చెప్పలేను. టెల్ మీ వెదర్ హీ విల్ రైట్ ద ఎగ్జామ్ ఆర్ నాట్. అతడు పరీక్ష రాస్తాడో లేదో నాకు చెప్పు. ఐ వాంట్ టు నో వెదర్ హీఈస్ అట్ హోమ్ ఆర్ నాట్. అతడు ఇంటి వద్ద ఉన్నాడో లేదో నాకు తెలియాలి. ఇట్ ఈజ్ ఆల్ ద సేమ్ వెదర్ యు ఆర్ డైడ్ ఆర్ లైవ్. నీవు చచ్చినా బ్రతికినా ఒకటే. ఐ డోంట్ ఫీల్ వెదర్ యు పాస్ ఆర్ ఫెయిల్. నీవు పాస్ అయినా కాకపోయినా నేనేమనుకోను. వెదర్ ఆర్ అంటే అవునో కాదో అని అర్థం. వెదర్ ఆర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, సందేహంగా మాట్లాడుతున్న సందర్భంలో, వస్తాడో రాడో, అవునో కాదో, ఉంటుందో లేదో, ఇలాంటి వాటిని ఉపయోగించి చెప్పేటప్పుడు మనం వెదర్ ఆర్ను ఉపయోగిస్తాము. కెన్ యూ టెల్ మీ వెదర్ యూ క్యాన్ గో దేర్ ఆర్ నాట్? నీవు అక్కడికి వెళ్తున్నావో లేదో చెప్పగలవా? ఐఎమ్ గోయింగ్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. నీకు ఇష్టమున్నా లేకపోయినా నేను వెళ్తున్నాను. ఐ క్యాంట్ సే వెదర్ షీ విల్ కమ్ ఆర్ నాట్. ఆమె వస్తుందో లేదో నేను చెప్పలేను. టెల్ మీ వెదర్ హీ విల్ రైట్ ద ఎగ్జామ్ ఆర్ నాట్. అతడు పరీక్ష రాస్తాడో లేదో నాకు చెప్పు. ఐ వాంట్ టు నో వెదర్ హీఈస్ అట్ హోమ్ ఆర్ నాట్. అతడు ఇంటి వద్ద ఉన్నాడో లేదో నాకు తెలియాలి. ఇట్ ఈజ్ ఆల్ ద సేమ్ వెదర్ యు ఆర్ డైడ్ ఆర్ లైవ్. నీవు చచ్చినా బ్రతికినా ఒకటే. ఐ డోంట్ ఫీల్ వెదర్ యు పాస్ ఆర్ ఫెయిల్. నీవు పాస్ అయినా కాకపోయినా నేనేమనుకోను. లెట్ అంటే అనుమతి కోరడం. లెట్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తూ ఉంటాము అంటే, నన్ను వెళ్ళనివ్వండి, నన్ను మాట్లాడనివ్వండి, నన్ను రాయనివ్వండి, ఇలా చెప్పే సందర్భాలలో మనం లెట్ను ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే లెట్ను ఎలాంటి సందర్భంలో తెలియజేస్తూ ఉంటామంటే, సూచనలు లేదా సలహాలు ఇలాంటి వాటిని తెలిపడానికి, ఇంకా సూచనలు లేదా సలహాలు ఇవ్వడానికి, చేద్దామా వెళ్దామా ఇలాంటి వాటికి కూడా మనం లెట్ను యూజ్ చేస్తూ ఉంటాం. సూచనలు, సలహాలు, చేద్దామా వెళ్దామా ఇటువంటి వాటికి కూడా మనం లెట్ను యూజ్ చేస్తూ ఉంటాము. వాక్యంలో ఎప్పుడు కూడా లెట్ తర్వాత సబ్జెక్టు ప్రొనౌన్ రాదు. వాక్యంలో ఎప్పుడు కూడా లెట్ తర్వాత సబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది ఎప్పటికీ రాదు. మరి ఏమొస్తుంది అంటే, లెట్ తర్వాత ఎప్పుడు కూడా, మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, లెట్ తర్వాత ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ప్రొనౌన్ మాత్రమే వస్తుంది. సబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది లెట్ తర్వాత రాదు, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ మాత్రమే వస్తుంది. మరి ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. లెట్ అంటే అనుమతి కోరడం. లెట్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తామంటే, నన్ను మాట్లాడనివ్వండి, నన్ను వెళ్ళనివ్వండి, నన్ను రానివ్వండి, ఇలా చెప్పే సందర్భాలలో మనం లెట్ను ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే లెట్ను సూచనలు, సలహాలు తెలపడానికి కూడా ఉపయోగిస్తుంటాము.
ఎగ్జాంపుల్గా చేద్దామా, వెళ్దామా, ఇటువంటి వాటికి కూడా మనం లెట్ను యూజ్ చేస్తుంటాం. వాక్యంలో లెట్ను యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా సబ్జెక్టు లెట్ తర్వాత సబ్జెక్టు ప్రొనౌన్ అనేది మాత్రం రాదు. సబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది రాదు, ఎప్పుడు కూడా లెట్ తర్వాత ఆబ్జెక్ట్ ప్రొనౌన్ మాత్రమే వస్తుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వాక్యంలో లెట్ తర్వాత సబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది ఎప్పటికి రాదు, మనకు లెట్ తర్వాత ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ప్రొనౌన్ మాత్రమే వస్తుంది. మరి ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ వచ్చేసి మీ, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏంటంటే మీ, తర్వాత అజ్, తర్వాత తిమ్, వీటిని మనం ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం. హర్, ఇట్, దెమ్, నిహాలి, మన్విక్, ఇక్కడ నేమ్స్ వస్తాయి. ఈ నేమ్స్ మీ ఇష్టం, ఏది కావాల్సి మీరు అది పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ వెళ్ళి పెట్టాను. ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏంటి అంటే లెట్ తర్వాత ఇక్కడ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది రాదు, లెట్ తర్వాత ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ప్రొనౌన్ మాత్రమే వస్తుంది. లెట్ మీ, లెట్ అస్, లెట్ హిమ్, లెట్ హర్, లెట్ ఇట్, లెట్ దెమ్, లెట్ నిహాలి, లెట్ మన్విక్, ఇలా ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా లెట్ తర్వాత ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ మాత్రమే రావడం జరుగుతుంది. లెట్ తర్వాత ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేది మాత్రమే రావడం జరుగుతుంది, సబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది ఎప్పటికి రాదు. విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లెట్తో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్ మన్విక్ స్పీక్, లెట్ మన్విక్ స్పీక్, మన్విక్ను మాట్లాడనివ్వండి, మన్విక్ను మాట్లాడనివ్వండి. అంటే ఇక్కడ మనం లెట్ తర్వాత ఆబ్జెక్ట్ ప్రొనౌన్ నేమ్ అనమాట ఇది. అలాగే లెట్ నిహాలి సిట్, నిహాలిని కూర్చొనివ్వండి, నిహాలిని కూర్చొనివ్వండి. ఓకే, అలాగే లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే లైక్, వాళ్ళని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేయనీయండి. ఓకే, లెట్ మీ మన్విక్ స్పీక్, మన్విక్ను మాట్లాడనివ్వండి. లెట్ నిహాలి సిట్, నిహాలిని కూర్చొనివ్వండి. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే లైక్, వాళ్ళని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేయనీయండి. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. Let us not repeat our mistakes. Manam chesina, let us not repeat our mistakes. Manam chesina tappulni తిరిగి
చేయవద్దు అని అర్థం. ఓకే, లెట్ అస్ నాట్ రిపీట్ అవర్ మిస్టేక్స్. మనం చేసిన తప్పుల్ని తిరిగి చేయవద్దు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, లెట్ అస్ స్టాప్ ఫర్ సమ్ టైమ్. ఓకే, లెట్ అస్ స్టాప్ ఫర్ సమ్ టైమ్ అంటే మనం కొంతసేపు ఆగుదాం. లెట్ మీ రీడ్ అంటే అతన్ని చదవనీయండి. ఓకే, లెట్ మీ రీడ్, అతన్ని చదవనీయండి. లెట్ హిమ్ టేక్ రెస్ట్ అంటే అతన్ని, లెట్ హిమ్ టేక్ రెస్ట్ అంటే అతన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఓకే, లెట్ హిమ్ టేక్ రెస్ట్, అతన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. లెట్ అస్ నాట్ రిపీట్ అవర్ మిస్టేక్స్, మనం చేసిన తప్పుని తిరిగి చేయొద్దు. లెట్ అస్ స్టాప్ ఫర్ సమ్ టైమ్, మనం కొంతసేపు ఆగుదాం. లెట్ మీ రీడ్, అతన్ని చదవనీయండి. సారీ, లెట్ మీ రీడ్ కాదు, లెట్ హిమ్ రీడ్, లెట్ మీ అంటే నన్ను చదవనివ్వండి అని వస్తుంది. లెట్ హిమ్ రీడ్, అతన్ని చదవనివ్వండి. లెట్ హిమ్ టేక్ రెస్ట్, అతన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఇలా చెప్పుకోవచ్చు. Let her sing a song. ఆమెను పాట పాడనివ్వండి. ఓకే, లెట్ హర్ సింగ్ ఎ సాంగ్, ఆమెను పాట పాడనివ్వండి. Let her board the bus. ఆమెను బస్సు ఎక్కనీయండి. Let her board the bus. అంటే ఆమెను బస్సు ఎక్కనీయండి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లే, Let it be get going. అంటే దాన్ని సాగనివ్వండి. లేదా జరగనివ్వండి అని కూడా చెప్పుకోవచ్చు. Let them come in. అంటే వాళ్ళను, లెట్ దెమ్ కమ్ ఇన్ అంటాం కదా, వాళ్ళను లోపలికి రానియ్యండి. ఓకే, లెట్ దెమ్ కమ్ ఇన్ అంటూ ఉంటాం కాబట్టి దాన్ని ఏంటంటే వాళ్ళను లోపలికి రానియండి అని అర్థం. లెట్ హర్ సింగ్ ఎ సాంగ్, ఆమెను పాట పాడనీయండి. లెట్ హర్ బోర్డ్ ద బస్,
ఆమెను బస్సు ఎక్కనియండి. లెట్ ఇట్ బి గెట్ గోయింగ్, దాన్ని సాగనివ్వండి లేదా జరగనివ్వండి అని అర్థం. లెట్ దెమ్ కమింగ్, వాళ్ళను లోపలికి రానియండి. ఇలా చెప్పుకోవచ్చు. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. Let them watch the movie. Let them watch the movie. అంటే వాళ్ళను సినిమా చూడనీయండి. వాళ్ళను సినిమా చూడనీయండి. Let them watch the movie. వాళ్ళను సినిమా చూడనివ్వండి. ఇలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, Let me speak English అంటే నన్ను మీ కాబట్టి నన్ను ఇంగ్లీష్ మాట్లాడనివ్వండి. లెట్ మీ స్పీక్ ఇంగ్లీష్, నన్ను ఇంగ్లీష్ మాట్లాడనివ్వండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, లెట్ మీ గో అవుట్సైడ్ అంటే నన్ను బయటకు వెళ్ళనివ్వండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, లెట్ మీ కమ్ విత్ యూ అంటే నన్ను మీతో రానివ్వండి అని అర్థం. లెట్ మీ కమ్ విత్ యూ అంటే నన్ను మీతో రానివ్వండి అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, లెటర్స్ సిట్ హియర్ అంటే మనం ఇక్కడ కూర్చుందాం. ఓకే, లెట్ అంటే అనుమతి కోరడం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే, లెట్ దెమ్ వాచ్ ద మూవీ, వాళ్ళను సినిమా చూడనివ్వండి. లెట్ మీ స్పీక్ ఇంగ్లీష్, నన్ను ఇంగ్లీష్ మాట్లాడనివ్వండి. లెట్ మీ గో అవుట్ సైడ్, నన్ను బయటకు వెళ్ళనివ్వండి. లెట్ మీ కమ్ విత్ యూ, నన్ను మీతో రానివ్వండి. లెట్ అస్ సిట్ హియర్, మనం ఇక్కడ కూర్చుందాం. ఓకే, ఇప్పుడు లెట్ గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. లెట్ అంటే అనుమతి కోరడం. లెట్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తామంటే, నన్ను మాట్లాడనివ్వండి, నన్ను వెళ్ళనివ్వండి, నన్ను రానివ్వండి, ఇలా చెప్పే సందర్భాలలో మనం లెట్ను యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా కాకుండా లెట్ను ఎలాంటి సందర్భంలో కూడా ఉపయోగిస్తామంటే, సూచనలు సలహాలు తెలపడానికి కూడా మనం లెట్ను ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే చేద్దామా, వెళ్దామా ఇలా చెప్పే సందర్భాల్లో కూడా మనం లెట్ను యూజ్ చేస్తాము. అలాగే లెట్ తర్వాత ఎప్పుడు కూడా సబ్జెక్టు ప్రొనౌన్ అనేది లెట్ తర్వాత సబ్జెక్టు ప్రొనౌన్ అనేది రాదు. ఎప్పుడు కూడా లెట్ తర్వాత ఆబ్జెక్టు ప్రొనౌన్ మాత్రమే వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆబ్జెక్టు ప్రొనౌన్స్ ఏమేమి ఉంటాయంటే, మీ, అస్, హిమ్, హర్, ఇట్, దెమ్, ఇలా ఆబ్జెక్టు ప్రొనౌన్స్ అనేవి ఉంటాయి. తర్వాత నేమ్స్, మనం ఏ నేమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మన మిగ్గు, నిహాలి, నాయుడు, ఇలా ఏదైనా వీటిని మాత్రం ఉపయోగించినప్పుడు మనం లెట్ను యూజ్ చేస్తూ ఉంటాము. లెట్తో ఎగ్జాంపుల్ చూసేటప్పుడు, లెట్ మన్విక్ స్పీక్ అంటే మన్విక్ని మాట్లాడనివ్వండి. లెట్ నిహాలి సిట్, నిహాల్ని కూర్చొనివ్వండి. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే లైక్ అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేయనీయండి అని అర్థం. లెట్ అస్ నాట్ రిపీట్ అవర్ మిస్టేక్స్ అంటే
మనం చేసిన తప్పుల్ని తిరిగి చేయొద్దు అని చెప్పుకోవచ్చు. తర్వాత లెట్ అస్ స్టాప్ ఫర్ సమ్ టైం అంటే మనం కొంతసేపు ఆగుదామని. తర్వాత లెట్ హిమ్ రీడ్ అంటే అతన్ని చదవనియండి అని అర్థం. లెట్ హిమ్ టేక్ రెస్ట్ అతన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. లెట్ హర్ సింగ్ ఏ సాంగ్ అంటే ఆమెను పాట పాడనివ్వండి. లెట్ హర్ బోర్డ్ ద బస్ అంటే ఆమెను బస్సు ఎక్కనియండి. లెట్ ఇట్ బి గెట్ గోయింగ్ అంటే దాన్ని సాగనివ్వండి. లెట్ దెమ్ కమ్ ఇన్ అంటే వాళ్ళను లోపలికి రానివ్వండి. లెట్ దెమ్ వాచ్ ద మూవీ అంటే వాళ్ళను సినిమా చూడనివ్వండి. లెట్ మీ స్పీక్ ఇంగ్లీష్ నన్ను ఇంగ్లీష్ మాట్లాడనివ్వండి. లెట్ మీ గో అవుట్ సైడ్ నన్ను బయటకు వెళ్ళనివ్వండి. లెట్ మీ కమ్ విత్ యూ నన్ను మీతో రానివ్వండి. లెట్ అస్ సిట్ హియర్ మనం ఇక్కడ కూర్చున్నాం. ఇలా లెట్ను మనం యూజ్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.